దంగల్ అండ్ యాక్టర్ బై విక్రమ్ నిజంగా నా లైఫ్ లో ఇట్లాంటి మంచి మూవీ చూస్తాను అనుకున్నా. డైరెక్షన్ టీమ్ కి నిజంగా వేరే లెవెల్ అప్రిషియేషన్ అయితే గ్యారంటీ. సినిమా స్క్రీన్ మీద చూపించిన విధానం అంత చాలా బాగా ఇంట్రెస్టింగ్ గా చూపించారు. తీసుకున్న డబ్బులకి గ్యారంటీ న్యాయం చేసే సినిమా ఏదన్నా ఉందంటే ఇప్పుడు రిలీజ్ అయిన సినిమాలో ఇదే దంగల్. విక్రమ్ గారి పర్ఫార్మెన్స్ పరంగా ప్రతి ఒక్క యాక్టర్ పరంగా మాత్రం చాలా బాగుంది. ఇప్పుడు అనిపిస్తుంది తెలుగులో ఎటువంటి సినిమాలు ఎందుకు తీయరు, రాడ్డు తిరిగిన కింద బాంబు పెట్టి పిన్నుడే బిక్తురట, నేను మైక్ లో ఈ పేర్లు బీకేసి మైక్ కూర్చున్నా కొడకల్లారా ఒక్కొక్కరికి హ్యాట్స్ ఆఫ్. నిజంగా సిట్టింగ్ లేసం థమ్స్ అప్ డైరెక్టర్ కి హ్యాట్స్ ఆఫ్ అన్న. వాషింగ్ పౌడర్ నిర్మా, ఈ సినిమా చూడపోతే మీ కర్మ. భయ్యా దంగల్ చాలా 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 నచ్చింది నాకైతే. దీనికి మెయిన్ రీజన్ చియాన్ విక్రమ్, ఆయన యాటిట్యూడ్ కావచ్చు, ఆయన బాడీ లాంగ్వేజ్ కావచ్చు, ఆయన యాక్టింగ్ స్కిల్స్ కావచ్చు, పిచ్చికిచ్చే సినిమాలో అయితే. అండ్ వన్ మోర్ డైరెక్షన్ టీంకి నిజంగా వేరే లెవెల్ అప్రిషియేషన్ అయితే గ్యారంటీ. సినిమాలు విజువల్ ఫీస్ట్ చూపించారు, దాంతోపాటు యాక్టింగ్ ఫీస్ట్ కూడా కనపడింది నాకైతే. ఇంకోటి నెరేషన్ ఉంటుందన్న, సినిమా తీసుకెళ్లే విధానం ఉంటుంది, వా ప్రతి సీన్ ఎక్కడ కానీ అరే కళ్ళు మూద్దాం లే అనిపించే సీన్లు ఎక్కడ అనిపించలేదు నాకు. చాలా నీట్గా స్లోగా తీసుకెళ్లిపోయారు. బట్ అక్కడక్కడ కొన్ని సీన్లు ఏంటంటే అరే స్లోగా వెళ్తుంది ఏందబ్బా ఇది అనే ఫీల్ వచ్చే లోపల ఒక ఎగ్జైట్మెంట్ థింగ్ జరిగిపోతుంది సినిమాలో. నేనైతే చాలానే చాలా ఎంజాయ్ చేశాను. ఈ స్టోరీ విషయానికి వస్తే ఒక గోల్డ్ మైనింగ్కి రిలేటెడ్ స్టోరీ ఇది. అది కూడా పూర్వకాలంలో గతాలు తాతలు ముత్తాతలు జరిగిన దీన్ని బట్టి ఆయన వారసత్వంగా తీసుకుని ఎలా మిస్టేక్ చేశాడు, ఎలా జరుగుతుంది అనే దాని గురించి. ఈ మొత్తం దాంట్లో ఒక హారతి అనే క్యారెక్టర్ ఉంది. క్యారెక్టర్ సినిమా చూసిన తర్వాత రాత్రి కళ్ళలోకి రావడం గ్యా పక్కా గ్యారెంటీ. కళ్ళు మూసుకుంటే అదే కళ్ళ ముందర పోతుంది. అంత అంత అంటే అంత జీవించేశారు యాక్టర్స్, చేసిన యాక్టర్స్ అందరూ చాలా బాగా చేశారు. నేనైతే త్రోట్ ఫుల్ ఎంజాయ్ చేశాను. థియేటర్కి రండి, మంచి సినిమాలు చూడండి, డోంట్ వెయిట్ ఫర్ ఓటీటీ. థ్యాంక్ యూ. అయిపోతామో అన్న భయంతో అంత ఫాస్ట్గా వచ్చేస్తాం, అంత బాగుంది అనమాట స్క్రీన్ ప్లే. స్క్రీన్ మీద చూపించిన విధానం అంత చాలా బాగా ఇంట్రెస్టింగ్ గా చూపించారు. ఈ ఇండిపెండెంట్ డే సందర్భంగా చిన్నపిల్లలందరూ ఏం చేస్తారంటే ఆ జెండా ఎగరేసి ఇంట్లో కూర్చొని ఏం చేస్తారు, తల్లిదండ్రులని ఫాదర్ని మదర్ని తీసుకొని వచ్చేసి 3 గంటలు ఏసీలో హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ చూసే సినిమా. నాకు ఈ సినిమాలో ఫైట్లు చాలా బాగా నచ్చాయి. ఫైట్లు ఏంటంటే నాకు మామూలుగా ఫైట్లు ఉన్న సినిమాలు అంటే చాలా ఇష్టం. కలికి అవ్వచ్చు, RRR అవ్వచ్చు, బాహుబలి అవ్వచ్చు, ఇలాంటి సినిమాలన్నీ 1000 కోట్లు, KGF అవ్వచ్చు, ఇవన్నీ ఈ సినిమాలన్నీ 1000 కోట్లు కొట్టాయంటే దానికి కారణము ఫైట్లే. ఆ ఫైట్లు బాగా ఉండడం వల్లనే మిగతా సినిమాలన్నీ నార్మల్ గా ఉంటాయి. కానీ ఓన్లీ ఫైట్లు ఎక్కువ ఉండడం వల్ల ఆ సినిమాలు 1000 కోట్లు సంపాదిస్తున్నాయి. అలాగనే ఈ సినిమాకు 1000 కోట్లు వస్తాయని నేను చెప్పట్లే, ఓన్లీ తెలుగు గురించి చెప్తున్నా. తెలుగులో 50 కోట్లు గ్యారంటీ పక్కా కొట్టిద్ది. తెలుగులో ఒక సినిమా విక్రమ్ సినిమా 50 కోట్లు కొట్టిందంటే అది బ్లాక్ బాస్టర్ కింద లెక్క. నా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఈ సినిమాలో స్టోరీ బ్రో, స్టోరీ వల్లనే ఈ సినిమా తెలుగు, ఓన్లీ తెలుగు వర్షన్ గురించి మాట్లాడుతున్నాను. తెలుగు వర్షన్లో 50 కోట్లు కొట్టిద్దని. ఈ రోజు ఎలాగో ఇండిపెండెన్స్ డే సెలవు, సాటర్డే సండే సెలవు, ఈ సెలవు దినాల్లో అందరు ఇంట్లో కూర్చొని ఏం చేస్తారు, బయటకు వచ్చే సినిమాలు కదా చూసేది. సినిమాలు తీసుకున్న డబ్బులకి గ్యారంటీ న్యాయం చేసే సినిమా ఏదన్నా ఉందంటే ఇప్పుడు రిలీజ్ అయిన సినిమాలో ఇదే దంగలన్. అంత బాగుండిద్ది స్టోరీ, అసలు స్టోరీ అయితే అద్భుతంగా ఉండిద్ది. ఆ క్యారెక్టర్లు అవ్వచ్చు, అప్పుడు దాన్ని ఏమంటారు ఆ ట్రైబ్స్ అవన్నీ మనము వేరే ప్రపంచంలోకి వెళ్ళిపోతాం. ఒక రకంగా చెప్పాలంటే బాహుబలి 1లో మనం అందరం వెళ్ళేసి ఆ ట్రైబ్స్ ఉంటాయి కదా, ఆ ట్రైబ్స్ మధ్యలో శివుడు ఉంటాడు ప్రభాస్, అలా ఎలా వెళ్ళిపోతామో ఈ సినిమాలో కూడా ఆ ట్రైబ్స్ లేకి ఆ ఓల్డ్ లేకి ఓల్డ్ బిల్డింగ్ ఆ క్యారెక్టర్స్ పరిచయం చేయడము ఈ ప్రపంచంలోకి మనం వెళ్ళిపోతాం. ఓవరాల్ గా చెప్పాలంటే దంగలన్ బ్లాక్ బస్టర్ తెలుగులో కూడా. KGF ముందు వచ్చింటే బాగుండేది సినిమా అంటున్నారు. KGF ముందు వచ్చింటే బాగుండేది అంటే ఇప్పుడు రాజమౌళి గారు తీసే సినిమా కూడా గోల్డ్ మీదనే ఉంటుంది అని చెప్తున్నారు. ఇంకా చెప్పాలంటే రాజమౌళి గారు తీసే మహేష్ బాబుతో తీసే సినిమా పేరు కూడా గోల్డ్ అని అంటున్నారు. ఇప్పుడు గోల్డ్ మీద సినిమా తీసినంత మాత్రాన దాని ముందు వచ్చింది దాని కాపీ కొట్టినా దీన్ని కాపీ కొట్టినా అన్నట్టు కాదు. గోల్డ్ మీద అంత ముందు చాలా, KGF ముందు చాలా సినిమాలు వచ్చాయి, KGF తర్వాత సినిమాలు వస్తాయి. గోల్డ్ అనేది ఓన్లీ KGF కే పరిమితం కాదు, అన్ని సినిమాలకు పరిమితము. ఆ కాన్సెప్ట్ తీసుకొని స్వామిరారా సినిమా వచ్చింది, చాలా సినిమాలు వచ్చాయి. గోల్డ్ అనేది జస్ట్ ఒక, ఇప్పుడు రాజమౌళి గారి సినిమా పేరు కూడా గోల్డ్ అంటున్నారు. అంత మాత్రాన KGF ని కాపీ కొట్టారంటే ఎట్లా? గోల్డ్ ఏమన్నా ఓన్లీ KGF కి ఏమైనా పేటెంట్ రైట్లు ఏమన్నా ఉన్నాయా? లేవు కదా. అదే చెప్పు. ఎంత రేటింగ్ ఇస్తారు? అవుట్ ఆఫ్ 5, 4. నమస్తే అన్న. నమస్తే. ఎలా అనిపించింది సినిమా దంగల్? ఫస్ట్ ఆఫ్ ఆల్ విక్రమ్ గారి పర్ఫార్మెన్స్ మాత్రం హైలైట్. ప్రతి ఒక్క పర్ఫార్మెన్స్ హైలైట్. విలేజ్ లో ఎట్లుంటారు అని చెప్పేసి కళ్ళ గట్టినట్టు చూపెట్టినారు. కానీ కాకపోతే KGF ముందు వస్తే బాగుంటుండే అన్న మా ఫీలింగ్.
కేజీఎఫ్ ముందు వస్తే ఈ ఫిలిం బ్లాక్ బస్టర్ హిట్ అవుతుండే, ఎందుకంటే మా కేజీఎఫ్ ఆల్రెడీ మనం గోల్ మైన్స్ అని చూసినాము, ఈ దీంట్లో కూడా అదే లైన్ తీసుకొని తీసినారు. డిఫరెంట్ ఫిలిము అదే తమిళ ఇండస్ట్రీ నుంచి వస్తుంది కాబట్టి డిఫరెంట్ ఫిలిము మనం చూద్దామని అనుకున్నా, కానీ పర్ఫార్మెన్స్ పరంగా విక్రమ్ గారి పర్ఫార్మెన్స్ పరంగా ప్రతి ఒక్క యాక్టర్ పరంగా మాత్రం చాలా బాగుంది, స్టోరీ బాగుంది, స్క్రీన్ ప్లే డైరెక్షన్ అన్ని బాగున్నాయి, కానీ కాకపోతే మనకు ఒక కేజీఎఫ్ ఫీలింగ్ అని వస్తుంది. క్యారెక్టర్ వైజ్ అందరు బెటర్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు అన్న, అసలు ఎక్కడ తగ్గలేదు ఎవరు, అందరు బెటర్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఆ స్క్రీన్ ప్లే అనేది ఒక డిఫరెంట్ జోనర్ ఉంటుంది, క్లైమాక్స్ అయినా సరే మనకి వాటర్ ఫైట్స్ అయినా సరే ఏవైతే ఉన్నాయో డిఫరెంట్ ఉంటుంది, కానీ కాకపోతే మనం ఎక్కువ ఎక్స్పెక్టేషన్ పెట్టొస్తాము, ఆ ఎక్స్పెక్టేషన్ పెట్టకుండా మామూలుగా చూస్తే మనకి సాటిస్ఫై అవుతుంది. మంత్రిగారు నెక్స్ట్ బ్రిటిష్ వీళ్ళందరూ చూపించారు కదా, ఎలా అనిపించింది మంత్రిగారు? అదే బ్రిటిష్ ఇప్పుడు మనకి ఇండియాకి వచ్చి కాంకర్ చేస్తారు, కాంకర్ చేసినప్పుడు వీళ్ళు వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవడానికి కొంచెం భయపడుతూ ఏదైతే స్లేవ్స్ ఉంటారో వాళ్ళ కింద ఎట్లయితే వేసారో అంతా మనం చూసిందే పెద్దగా, అది ఒక కలకండం సినిమా అని చెప్పేసి చెప్పలేము. థ్యాంక్స్ అండి. తంగలాని పేరుతో విక్రమ్ కనిపెట్టేసి దాన్ని ఇప్పుడు కొంతమంది బ్రిటిష్ వాళ్ళు కూడా మళ్ళా దాన్ని వెలికి తీసిన తర్వాత మళ్ళా వాళ్ళని ఈ తంగలాని గ్యాంగ్ని మళ్ళా లేదు మీరు మాకు బానిసలాగా బతకాలని చెప్పేసి అక్క ఎంత క్రూరమైన డైలాగ్ ఉన్నాయంటే నిజంగా మన తెలుగు అప్పుడప్పుడు అనిపిస్తుంది, మన తెలుగులో ఎటువంటి సినిమాలు ఎందుకు తీయరు, ఇగానికి ఒక వెళ్ళాలని సినిమాలు ఎందుకు తీయరు అనిపించేస్తుంది. మన వాళ్ళు తీస్తారు పుష్ప, రంగస్థలం, కేజీఎఫ్లు, ఒక బాహుబలి ఇటువంటి తీస్తారు, చరిత్ర సంబంధించిన ఎందుకు తీయరు అనే ఫీలింగ్ అయితే నిజంగా బ్యాడ్ ఫీలింగ్ కలుగుతుంది. ఒకసారి ఇటువంటి సినిమాలు మన వాళ్ళు కూడా తీయాలి. ఇంకా విక్రమ్ గురించి చెప్పుకుంటే మాత్రం వన్ మ్యాన్ ఆర్మీ పర్ఫెక్ట్గా పడ్డది భయ్య, అసలు నాకు విక్రమ్ కనపడలేదే, ఆ అడవి జాతి బిడ్డ కనపడ్డాడు, అడవి జాతి వాళ్ళు వాళ్ళ ప్రేమలు కనపడ్డాయి, అక్కడ ఉన్న వాతావరణం కనపడ్డది, విజువల్స్ అయితే వండర్ అనిపించేస్తుంది, సూపర్ అద్భుతమైన పిక్చర్. అవి అపరిచితుడు చూసిన తర్వాత ఐ సినిమాలు చూసి విక్రమ్ రకరకాల కోణాలు చూసాము, కానీ ఇదైతే టోటల్గా డిఫరెంట్, అసలు సొక్క ఒంటి మీద సొక్కాలు లేకుండా ఏందో కింద బుడ్డగోసి లాంటివి పెట్టేసుకొని ఎవరు పోయా స్టార్ హీరో ఎవరు ఈ రోజులో అట్లా పాత్రలు చేయమని చేస్తారు, ఎవరు చేయరు. నిజంగా విక్రమ్ అయితే అద్భుతంగా చేసిండు ఆ నాగజాతి కన్యల గురించి, వాళ్ళని పుడిస్తే ఆ రక్తం ద్వారా అక్కడ ఉన్న నేలంతా బంగారంగా మారిపోవడం వెళ్ళి వండర్ విజువల్స్ అనిపిస్తాయి, సూపర్గా ఉంది. ఇట్లా చరిత్రలో ఇటువంటి రియల్ స్టోరీ అది, ఎండింగ్లో కనపడుతుంది, కొన్ని విజువల్స్ చూపిస్తున్నారు, ఒక జాతి నాయకుడు అలా పోరాడి దాన్ని ఇలా కనిపెట్టి మళ్ళీ తర్వాత లేదు నేను కూడా ఆ జాతికి సంబంధించిన వాడిని దాన్ని కాపాడాలనే ఉద్దేశంతో మళ్ళీ ఆంగ్లేయులకు ఎదురు పోరాడు, ఒక ఇద్దరు ముగ్గురు వస్తారనమాట, వాళ్ళకి ఎదురొట్టేసి నాగజాతి వైపు ఉండి అడవి జాతులకు అండగా నిలిచేసి దాన్ని కాపాడే ప్రయత్నంలో కాపాడుతూ అలాగే మన జాతిని కూడా అభివృద్ధిలోకి తీసుకురాలనే ఉద్దేశంతో ఒక డైలాగ్ కొట్టండి. ఇంకా అద్భుతంగా క్లైమాక్స్ అయితే కిర్రాకపోయా మస్తు ఉన్నది నిజంగా. అక్కడ అడవి జాతులు కూడా కొన్ని వాళ్ళ మీద పోరాడుతున్నప్పుడు విజువల్స్ నిజంగా కెమెరామెన్ ఎవడు కానీ చెల్లి కూడా ఎడిటర్ కానీ ఆ గ్రాఫిక్స్ క్రియేట్ చేసిన అతను కూడా నిజంగా సెలెక్ట్ కొట్టాలి మస్తు అనిపించింది. పార్ రంజిత్ కుమార్ గురించి మనకు తెలిసి ఉంటుంది, అద్భుతమైన డైరెక్షన్ అనిపించింది నాకైతే, మస్తు మూవీ పడ్డది. ఆగస్ట్ 15 కి 3-4 సినిమాలు వచ్చాయి మనకి ఈ మధ్య, నాకు ఇది ఒక బెస్ట్ మూవీ అనిపించింది. అదే కానీ ఇప్పుడు ఏంది కోకు పట్టుకొని వచ్చారు బయటికి, ఒకటి దొరికినండి లోపలి తిందాకే కుదరలేదు అన్నా రివ్యూ తీసుకోవాలన్నాడు అని లాక్ వచ్చేసారనమాట బయటికి, ఇంటర్వెల్ తినకపోయినా లోపలగా సినిమా బయటకు వచ్చింది, సినిమా ఇంటర్వెల్ లో తినేది, ఇంటర్వెల్ తినాలి మళ్ళీ తర్వాత ఒకటి మెయిల్ చేసుకున్నా బయటకు వచ్చి తిన్నామని మంచిగా ఫ్రీగా దొరుకుతాం అనుకున్నా, ఫ్రీగా అయితే నన్ను వదిలిపెట్టినట్టు కనపడలేదు. ఈ రోజు నాకు తెలిసి వీడియోలలో నాయే హైలైట్ అయ్యేటట్టు నేను రివ్యూ తీసుకున్నాను వచ్చి రివ్యూ తీసుకుంటున్నా, తింటానికి కూడా టైం ఇవ్వలేరు, కాకారా బాబాయ్ రా చిచ్చారని లాక్ వెళ్తున్నారు అనమాట. ఎందుకంటే 15 ఆగస్ట్ కి ఎంత హ్యాపీగా ఉంటుందో మన స్వతంత్రం వస్తే, ఈ రోజు ఈ సినిమాలు ఇన్ని సినిమాలు కంటే నిన్నటి నుంచి వరుసగా సినిమాలు చూస్తున్నాను, మిస్టర్ బచ్చన్ డబుల్ స్మార్ట్, తంగలాన్ మిస్టర్ బచ్చన్ బాగుందా లేకపోతే తంగలాన్ బాగుందా డబుల్ స్మార్ట్ బాగుంది, తంగలాన్ ఒక డిఫరెంట్ స్టోరీ అది నాకైతే చాలా బాగా నచ్చింది. రెండిట్లో చూసుకుంటే రవితేజ్ అన్న అమితాబ్ బచ్చన్ చూపించిన విధానం అంటే అమితాబ్ బచ్చన్ అభిమానిగా ఆయన చేసిన విధానం ఫుల్ ఎంటర్టైన్మెంట్ అయినా హ్యాపీగా నవ్వుకున్నాం. ఇక మన ర్యాపో గురించి అమ్మా నాకు తెలియకుండా నా సినిమా ప్లాన్ చేస్తారా, గల్లీ పోరుడు డైలాగులు కొడితే ఢిల్లీ దాకా సౌండ్ ఎట్లా వినపడుతుందో ఆ సౌండ్ కనపడ్డది కాక మస్తు అనిపించింది. మాస్ మసాలా పూరి జగన్నాథ్ లై సినిమా లైగర్ సినిమా తర్వాత చచ్చిపోయిండు శంకరా, ఎక్కడ్రా మసాలా పూరీలు తయారు చేసుకొని వచ్చిండు, వచ్చి చూడుర్రి ర్యాపోని దించితే ఒక్కొక్కడికే రాడ్ తిరిగిన కింద ఏదో బాంబు పెట్టి పిన్నుడే బిక్కుతున్నారట, నేను మైక్ లో ఈ పేర్లు బీకేసి మైక్ కూర్చున్నా కొడకల్లారా ఒక్కొక్కరికి అలీగారు కామెడీ జస్ట్ అప్పటి వరకు హ్యాపీనెస్ అనిపిస్తుంది, కాకపోతే ఏంటంటే తీసుకొచ్చి పెట్టినట్టు అనిపిస్తుంది, కానీ జస్ట్ ఎంటర్టైన్మెంట్ చేస్తాడు వెళ్ళిపోతాడు, మళ్ళీ తర్వాత వస్తాడు మళ్ళీ నవ్విస్తాడు వెళ్ళిపోతాడు అనమాట.
పర్వాలేదు ఎందుకంటే పూరి గారికి ఆలి గారికి బాగా సెట్ అవుతుంది. సో ఆ విధంగా తీసుకొచ్చారు. కంటిన్యూ త్రో అవుట్ ఉంటే బాగుండు అనే ఫీలింగ్ అయితే పక్కా కలిగింది. తంగలన్ యాక్టర్ బై విక్రమ్, నిజంగా నా లైఫ్ లో ఇట్లాంటి మంచి మూవీ చూస్తాను అనుకున్నా. అప్పుడు ఎప్పుడు చూసినా జైభీమ్ సినిమా కానీ చాలా మంచి మంచి సినిమాలో రంజిత్ అన్న నీకు నిజంగా దండం పెడుతున్నా. ఏ మూవీ తీసావన్నా నిజంగా హ్యాట్స్ ఆఫ్, నిజంగా సిట్టింగ్ లేసాం థమ్స్ అప్, డైరెక్టర్ హ్యాట్స్ ఆఫ్ అన్న. ఇంత మంచి సినిమా అన్న, నేను చాలా జనం చెప్తాను సినిమా అయితే చాలా చాలా బాగుంది. విఎఫ్ఎక్స్ కానీ లైక్ అన్న పర్ఫార్మెన్స్ కానీ లాస్ట్ లో క్లైమాక్స్ సీన్ కానీ, ఈ రోజు కదా ఇండిపెండెన్స్ డే రోజు మనం నేర్చుకోవాల్సింది ఏదో రొమాన్స్ సీన్ లో బెడ్ మీద అనుకోండి రెండు కిస్సులో, ఇది కాదు కదా భారతదేశానికి మేరా భారత్ మహాన్ ప్రౌడ్ పెన్ ఇండియా. ప్రతి ఒక్క ఇండియన్ చూడాల్సిన సినిమా అన్న నిజంగా. ఒక బ్రిటిష్ వాడు ఇండియన్ ఏ రకంగా వాడుకున్నాడు, అక్కడ కింది స్థాయిలో ఏ విధంగా హింసించబడ్డారు, అసలు ఇండియాలో నల్ల దొరలు ఏ విధంగా వాడుకున్నారంటే కొన్ని సీన్స్ ఉంటాయన్న నిజంగా. అసలు నేను ఒక 2 నిమిషాలు తలకక్క మాపలేదన్న, అసలు స్క్రీన్ కట్టుకోపోయినమాట. అరే ఈ సీన్స్ నిజంగా అంటే ఆ ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది, అరే నిజంగా మన బతుకులు ఇందా అన్న ఫీల్ ఉంటాను నిజంగా. హ్యాట్స్ ఆఫ్ రంజిత్ అన్న కానీ విక్రమ్ అన్న, అబ్బాబా నీకు దండం నిజంగా. ఆ పర్ఫార్మెన్స్ ఏంటన్న, ఆయన ఇంత పెద్ద స్టార్ అయి ఉండి నిజంగా లోపల యాక్టింగ్ చూస్తుంటే అబ్బా ఈయన సినిమా పిచ్చా అంటే డీల్ కదా అన్న ఫీలింగ్ అలా. తెలుగు తమిళ సంబంధం లేదన్న, సినిమాలో కంటెంట్ ఉంది. చాలా చాలా ఎమోషనల్ సీన్స్ ఉన్నాయి, చాలా బాగా అనిపించింది. విఎఫ్ఎక్స్ కానీ అన్న పర్ఫార్మెన్స్ కానీ క్లైమాక్స్ సీన్ కానీ సినిమాకి అయితే చాలా ప్రశ్న. ఒక్క విషయం తన వాషింగ్ పౌడర్ నిర్మా ఈ సినిమా చూడపోతే మీ కర్మ, అంత మంచి మూవీ అన్న. దయచేసి మీ అందరు రిక్వెస్ట్, ప్లీజ్ 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 ఈ సినిమాని ఆస్కార్ దాకా తీసుకెళ్ళి, నేషనల్ అవార్డ్ దాకా తీసుకెళ్ళి, మీరైతే భారతరత్న నుంచి తప్పలేదు, అంత మంచి మూవీ అన్న. దయచేసి నాకు రిక్వెస్ట్ చేసిన దయచేసి ఎర్ర చిన్న కొట్టే వాళ్ళకి ఇవ్వడం కన్నా దయచేసి ఇట్లాంటి సినిమాలు తీసి మంచి నేషనల్ అవార్డ్ దాకా తీసుకెళ్ళి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఎంత రేటింగ్ ఇస్తాం? 100% 5 కి 4.5 ఇస్తాను. అక్కడ కొద్ది లాగ్ అనిపించినప్పుడు 5 కి 4.5 ఇవ్వాలి. ప్రతి ఇవ్వాల్సిన నైతిక బాధ్యత మనది, అంటే ఒక ఇండియన్ గా మేరా భారత్ మన స్టేటస్ నాన్న ఇటువంటి సినిమాలు ఎంకరేజ్ చేయమన్నా మనం, ఇటువంటి సినిమాలను దయచేసి ఎంకరేజ్ చేస్తే మనస్ఫూర్తి కోరుకుంటాం.